మన రాష్ట్ర అవసరాలను కరోనా లాంటి వైరస్లు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడే విధంగా ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టారు అధ్యక్ష గతంలో అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కనీసం ఒక జిల్లాకు డిగ్రీ కాలేజీలు కూడా గత ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయినాయి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకుండా అధ్యక్ష ఇదే సభలో ఆ రోజు మేము మాట్లాడినాం అధ్యక్ష అంటే గత ప్రభుత్వాలు పది జిల్లాలున్న తెలంగాణలో ఒక జిల్లాకు ఒక డిగ్రీ కాలేజ్ పెట్టలేకపోతే ఇవాళ ముప్పై మూడు జిల్లాలుగా మార్చి ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చరిత్ర సృష్టించిన విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తెస్తా ఉన్నాను అధ్యక్ష ఎంబీబీఎస్ సీట్ల అధ్యక్ష రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రెండు వేల ఎనిమిది వందల యాభై ఉంటే ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్లకు పెంచుకోవడం జరిగింది అదేవిధంగా పీజీ సీట్ల అధ్యక్ష ఒక వెయ్యి ఒక వంద ఎనభై మూడు నుంచి రెండు వేల ఎనిమిది వందల తొంభై పీజీ సీట్లు కూడా పెంచుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో దేశం మొత్తం ఇరవై రెండు వందల ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో ఏర్పడితే అందులో తొమ్మిది వందల ఎంబీబీఎస్ సీట్లు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయి అధ్యక్ష అంటే దేశం మొత్తం పదమూడు వందల ఎంబీబీఎస్ సీట్లు వస్తే ఒక తెలంగాణలో తొమ్మిది వందల ఎంబీబీఎస్ సీట్లు మన ఒక్క రాష్ట్రంలో ఏర్పడ్డాయి అంటే దేశంలో వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో నలభై మూడు శాతం ఒక తెలంగాణ రాష్ట్రంలో వస్తే మిగతా యాభై ఏడు శాతంలో ఇరవై ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ కలిపి వాళ్ళు పదమూడు వందలు ఒక్క తెలంగాణ తొమ్మిది వందల ఎంబీబీఎస్ సీట్లతో నలభై మూడు శాతం మరి మన సీట్లు సాధించుకోవడం జరిగింది అధ్యక్ష రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధ్యక్ష మెడికల్ కాలేజీల సంఖ్య మూడు రెట్లు పెరిగింది అధ్యక్ష ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది అధ్యక్ష అంటే అరవై ఏళ్లలో రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లుంటే కేవలం ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఆ సంఖ్యను ఎనిమిది వేల ఐదు వందల పదిహేనుకు తీసుకుపోయాం అధ్యక్ష పీజీ సీట్లు రెండున్నర రెట్లు పెరిగాయి అధ్యక్ష సూపర్ స్పెషాలిటీ సీట్లు రెండున్నర రెట్లు పెరిగాయి అధ్యక్ష ప్రతి లక్ష జనాభాకు ఇరవై రెండు ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది అధ్యక్ష అదేవిధంగా పీజీ సీట్లలో కూడా ప్రతి లక్ష జనాభాకు ఎనిమిది పీజీ సీట్లతో దేశంలో మన రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్నట్టు